తాడేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. కేపీహెచ్వి డివిజన్ రమ్య గ్రౌండ్స్ థర్డ్ ఫేజ్ వయా ధనలక్ష్మి సెక్టర్ నుంచి కేపీహెచ్వి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ బ్యాండ్ చప్పులతో బైక్ కార్ మహోత్సవ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. इंडियन नेशनल कांग्रेस पार्टी अभ्यर्थिगा कुकटपल्ली नियोजकवर्गंलो नेनु नामिनेशन फाइल चेयडं जरिगिंदि. चाला आनंदंगा उंदि. पोद्दु नुंचि पार्टी कार्यकर्तलु गानी कांस्टेंस नियोजकवर्गंलो उन्न प्रजलु गानी चाला ब्रह्मांडंगा मम्मल्नि आदरिंचि आशीर्वदिंचि नामिनेशन पंपिंचारु. मी अंदरु चूशारु वालंटरीगा तरली वच्चारु प्रजलु. सो मी द्वारा वारंदरिकी कूडा कृतज्ञतलु तेलियजेस्ता उन्नानु. वारु एदैते ना मीद नम्मकं उंचि वाळ्ळ मा पार्टी क्याडर मोत्तं नेनु इक्कडिकि कोत्तगा वच्चिन अंदरू कूडा नन्नु नम्मि नाकु चेयि चेयि कलिपि नातो नडुस्तुन्न ना क्याडर ना कार्यकर्तलु कांग्रेस पार्टी नायकुलु अंदरिकी कूडा पेरु पेरु नेनु धन्यवादालु तेलियजेस्ता उन्ना. तन सीट आशा सीट रहा मरी ब्रह्मांड नू अंदर समन्वय से चपालना व्यवस्थ कांग्रेस पार्टी अने चाद व्यवस्थ अंदर कल्कटू ब्रह्मांड मुझे तीस सोदर श्रीरंगा की अलागे वती धन्यवाद मरी ये गत पदे బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఇన్నాళ్ళు ప్రజలను మోసం చేసి దగా చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇల్లిల్లు తిరుగుతున్నాం. గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తుంటే అన్న మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, మోసం చేశారు, ఇవ్వలేదు, దళిత బంధు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, మరి ఇంకా ఇంకా ఎన్నో అసలు అప్పటి నుంచి ఇప్పుడు ఒక రేషన్ కార్డు లేదు, మా బస్తీలో సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక బంగారు తెలంగాణ అవుతుందని, ముఖ్యంగా యువత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని వస్తుందని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూశారు గడిచిన పదేళ్ళు. ఏ ఒక్క ఇష్యూ మీద కూడా పూర్తిగా మరి వాళ్ళు ఇచ్చేయలేకపోయారు. కాబట్టి వైఫల్యాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మేము ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలు బ్రహ్మాండంగా ఇన్వైట్ చేస్తున్నారు. వాటిని ప్రజలందరూ వాటి గురించి మేము చెప్తా ఉంటే చాలా చక్కగా వింటా ఉన్నారు, తెలుసుకుంటా ఉన్నారు. ప్రజల్లో కూడా బ్రహ్మాండంగా చొచ్చుకొని పోయి ఏదైతే మా ఆరు గ్యారెంటీలు ఉన్నాయో కాబట్టి రకంగా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ వైఫల్యాలన్నీ ప్రజల్లో ఎండగట్టుకుంటూ మరి మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందనే విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మా కార్యకర్తలు నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం ఇక్కడ, ఈ ప్రజలందరూ ఆశీస్సులు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.